యుద్ధానికి పోయి కత్తి మరచిపోయినట్టుంది మన పవన్ కళ్యాణ్ పరిస్థితి. పొత్తులు మాట్లాడుకుని చంద్రబాబు లోకేష్ లు టికెట్లు ప్రకటించుకున్నా పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం మాత్రం ఇంకా ఖరారు కాలేదు. పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాలపై రకరకాల ప్రచారం నడుస్తోంది. ఇప్పటి వరకు పవన్ పిఠాపురం నియోజకవర్గం నుంచి బరిలో దిగుతారని ప్రచారం జరిగింది. జనసేన వర్గాలు సైతం ఈ ప్రచారాన్ని నమ్మాయి. అటు పవన్ చెల్లెళ్లు సైతం పిఠాపురం వైపే మొగ్గు చూపారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ మనసు మార్చుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఈసారి ఆయన రాయలసీమకు షిఫ్ట్ అవుతారని తెలుస్తోంది. బలిచలు అధికంగా ఉండే తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి పవన్ పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు అక్కడ ఉన్న పరిస్థితులను పవన్ తెలుసుకుంటున్నట్లు తెలుస్తోంది. పూర్వాశ్రమంలో ప్రజారాజ్యంలో పనిచేసిన వారికి ఫోన్లు వెళుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. గత ఎన్నికల్లో పవన్ రెండు చోట్ల పోటీ చేశారు. గాజువాకతో పాటు భీమవరంలో పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి పవన్ పోటీ చేయబోయే నియోజకవర్గాలు అంటూ గత 4.5 సంవత్సరాలుగా చాలా స్థానాలు బయటకొచ్చాయి. ముఖ్యంగా సొంత నియోజకవర్గ భీమవరం నుంచి పవన్ బరిలో దిగుతారని తొలుత ప్రచారం జరిగింది. అయితే దాదాపు 90,000 పైగా కాపు ఓట్లు ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో అయితే పవన్ గెలుపు సునాయాసమని సర్వేలు తేల్చాయి. అప్పటి నుంచి పిఠాపురం నియోజకవర్గమే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు పవన్ తిరుపతిపై దృష్టి పెట్టినట్లు మరో టాక్ నడుస్తోంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున తిరుపతి అసెంబ్లీ స్థానానికి చిరంజీవి పోటీ చేశారు. నాడు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డిపై చిరంజీవి విజయం సాధించారు. అదే ఎన్నికల్లో సొంత నియోజకవర్గమైన భీమవరం నుంచి పోటీ చేసిన చిరంజీవి ఓడిపోయారు. అయితే తిరుపతిలో చిరంజీవి గెలవడానికి ప్రధాన కారణం బలిచలు. ఆ నియోజకవర్గంలో ఈ సామాజిక వర్గం అధికం. అందుకే పవన్ సైతం రాయలసీమ నుంచి పోటీ చేస్తే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తిరుపతి అయితే సేఫ్ నియోజకవర్గంగా ఉంటుందని భావిస్తున్నట్లు సమాచారం. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీలో చాలా మంది నాయకులు పనిచేశారు. తిరుపతి అసెంబ్లీ స్థానం పరిధిలోని పీఆర్పీలో పనిచేసిన నాయకులకు పవన్ టచ్లోకి వెళ్లినట్లు సమాచారం. అక్కడి నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుంది, ఫలితం సానుకూలంగా వచ్చే అవకాశం ఉందా, కుల ప్రభావం ఎంత అన్న అంశాలపై పవన్ ఆరా తీసినట్లు సమాచారం. పైగా పొత్తులో భాగంగా తిరుపతి నుంచి పవన్ పోటీ చేస్తే పార్లమెంటు స్థానాన్ని సైతం సునాయాసంగా కైవసం చేసుకోవచ్చని భావిస్తున్నారు. అందుకే తిరుపతి వైపు మొగ్గు చూస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే పవన్ కళ్యాణ్ కోస్తాంధ్రకు బై బై చెప్పినట్టే. దీనిపై 1-2 రోజుల్లో క్లారిటీ రానుంది.